ఆంధ్రప్రదేశ్లో అటు శ్రీకాకుళం నుంచి లెక్క చూసుకుంటే శ్రీకాకుళం రూట్లో నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు భోగాపురం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అది నెక్స్ట్ వన్ అవర్ టూ ఇయర్స్లో పూర్తయిపోతుంది విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది ఆ తర్వాత చూస్తే రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది ఆ తర్వాత చూస్తే విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది తర్వాత చూస్తే మళ్ళీ ఇటు పక్కన రూట్లో ఏదైతే చిత్తూరు దగ్గర ఉంది ఎయిర్పోర్టు ఇటు మధ్యలో ఉన్నటువంటి గుంటూరు కావచ్చు ప్రకాశం కావచ్చు లేకపోతే కనుక నెల్లూరు కావచ్చు చిత్తూరు కావచ్చు ఇట్లేదు మళ్ళీ అటు పక్కన కర్నూలులో ఉంది అటు చివరిన కడపలో ఉంది అనంతపురం లేదు అది ఒకటి నెల్లూరు జిల్లాలో అంటే ఇక్కడ విజయవాడ తర్వాత మళ్ళీ చిత్తూరే ఎయిర్పోర్ట్ అంటే తిరుపతికే ఎయిర్పోర్ట్ ఉంది ఈ లోపు లేదు ఈ లోపుగా ఇంకొక ఎయిర్పోర్ట్ అన్నటువంటి ప్లానింగ్ అది నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎయిర్పోర్ట్కి రంగం సిద్ధమైంది ఆరు వందల ముప్పై ఎకరాలు ఇప్పుడు భూమిని సేకరించారు టోటల్గా పదమూడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు అవసరమని నిర్ణయించారు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించినటువంటి సైట్ని చెక్ చేసి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అక్కడ పనులు ప్రారంభమవుతాయి తద్వారా పూర్తి స్థాయిలో మరొక ఎయిర్పోర్ట్ అందులో కేంద్రంగా ఏదైతే పౌర విమానయాన శాఖ మంత్రిగా మనవాడే ఉండటం రామ్మోహన్ నాయుడు ఉండటం మరింత ఫెచ్చింగ్ కాబోతుంది